Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ కోవర్టుల్ని చంద్రబాబు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీలో కోవర్టులు ఉన్నారు, వారిని ఎరవేస్తాం, పీకి పారేస్తాం. ఈ మాటలు అన్నది ఎవరూ కాదు, సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన వరుసగా సమీక్షలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప ఏ ఒక్కదానిలో కనీస ప్రభావాన్ని తెలుగుదేశం పార్టీ చూపకపోవడంతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది, చంద్రబాబు కోవర్టులను గుర్తించి వారి జెండా పీకేస్తారనుకున్నారు, కానీ షరా మామూలే. ఆ సమీక్షలకే చంద్రబాబు వ్యాఖ్యలు పరిమితమయ్యాయి. చంద్రబాబుకు రాజకీయంగా భయం ఎక్కువ, ఆయన ఏ రాజకీయ నిర్ణయమైనా వెంటనే తీసుకోలేరు. ఆ సంగతి చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వాళ్లకు తెలుసు. ప్రతి అంశాన్ని నానుస్తూ కాలమే సమాధానం చెబుతుందన్న రీతిలో చంద్రబాబు నిర్ణయాలుంటాయి. అందున ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ అసలు సాధ్యం కాదు. ప్రతి నాయకుడు అవసరం ఉంటుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తారు. అందుకు కోవట్ల ఎరవేత కార్యక్రమాన్ని చంద్రబాబు పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సమీక్ష సందర్భంగా నెల్లూరులో ఇద్దరిపైనా, కుప్పంలో కొందరిపైనా చర్యలు తీసుకున్నారు. తప్పించి ఎవరిపైనా ఎలాంటి చర్యలు చంద్రబాబు తీసుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కుక్కమూతి పిందెలను ఏరివేస్తానన్న చంద్రబాబు వారికే భయపడుతున్నట్లు అనిపించక మానదు. ప్రతి నియోజకవర్గం నుంచి కోవట్ల లిస్టును తెప్పించుకుంటానని చెప్పిన చంద్రబాబు ఆ ఊసే మర్చిపోయారంటున్నారు. గత రెండేళ్లుగా పార్టీకి ఏమాత్రం ఉపయోగపడిన నేతలను కూడా చంద్రబాబు పక్కన పెట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పటికీ అధికార పార్టీకి కొందరు వత్తాసు పలుకుతున్నా, వారిపై ఫిర్యాదులు అందుతున్నా చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదు. మరి కోవట్ల ఎరివేత ఎందాక వచ్చిందనేది ఆయనే చెప్పాల్సి ఉంటుంది.